సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతుంది, ఒకసారి చూద్దాం. నిన్న తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద మునిగిన బోటు ఆచూకీ లభించిందన్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. నీటిపైన ఇంజిన్ ఆయిల్ తేలియాడుతున్న ఆనవాళ్లను గుర్తించారు. బోటు 250 అడుగుల లోతులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోటును వెలికి తీస్తే కానీ బోటు లోపల ఎంతమంది ఉన్నారు, దీని కింద ఎంతమంది మునిగిపోయారు, గల్లంతైన వారి ఆచూకీ కూడా మనకు లభ్యమవుతుంది. బోటును అంత తేలిగ్గా బయటకు తీయడం అంత తేలికైన విషయం కాదు, ఎందుకంటే దాదాపుగా 250 అడుగుల లోతులో బోటు ఉన్నట్లుగా గుర్తించారు. ఇంజిన్ ఆయిల్ బయటకు తేలియాడుతుండటంతో ఇక్కడే బోటు మునిగిపోయి ఉంటుందనేది ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం. దీనికోసం అంటే బోటును వెలికి తీయడం కోసం విస్తృతమైనటువంటి ప్రయత్నాలు కూడా అధికారులు అక్కడ ఉన్నటువంటి NDRF బృందాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రెస్క్యూ ఆపరేషన్స్కు సంబంధించి రాత్రి అంతరాయం కలిగిన ఉదయం 6 గంటల నుంచే ప్రయత్నాలు గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద నిన్న మునిగిపోయినటువంటి బోటు ఆచూకీ లభించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. నీటిపైన ఇంజిన్ ఆయిల్ తేలియాడుతూ కనిపించింది, దాని ఆనవాళ్లను గుర్తించారు. ఇక్కడ దాదాపు 250 అడుగుల లోతు ఉంటుంది. బోటు 250 అడుగుల లోతులో ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోటును వెలికి తీయాలనేటటువంటి ప్రయత్నాలను ఇప్పటికే మొదలుపెట్టారన్న సమాచారం కూడా మనకు అందుతోంది.